ఏదైతే హరీష్ రావు గారు అంటున్నారని అంటున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అందుకు కదా మనం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని 10 సంవత్సరాల్లో మీరు ఏమి ఎలగబెట్టారో చెప్పాల్సింది పోయి, అది మర్చిపోయి మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారు ఇదన్నారు అదన్నారని గ్లోబల్ ప్రచారం చేయటం తప్ప, రెండు పర్యాయాలు గ్లోబల్ ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఓటాలు పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని, ఆ ఒప్పందాలు లోపాయికారమైన ఒప్పందాలు చేసుకున్నది మీరు. మేము ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాకపోయా అప్పుడే గుడ్డగాల్చి మా మీద వేయాలని ప్రయత్నం చేయడానికి కనీసం ఉండాలి మీకు ఇంజనీర్ జ్ఞానం. అది మర్చిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి మీరు దాన్ని ఆ గ్లోబల్ ప్రచారం చేస్తున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫ్యాక్ట్స్ ఏంటో చూపించారు ఇటు పేపర్తో. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఆ ఒప్పందానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు? కృష్ణా నీరు వదిలేసి గోదావరి నీరులో ఏదైతే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టిమేట్ చేసి సుమారు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం గట్టి నీళ్లు తెచ్చి కృష్ణా బేసిన్లో వేస్తానని చెప్పి ఏడున్న రైట్ని ఫోర్గో అయ్యి ఎవరు చేశారు? ఇది కాంగ్రెస్ 2013 అంటే అది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకే కదా మనం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ స్టోరీ ఎందుకు? ఇక్కడ నుంచి మొదలుపెట్టరా, అది 2014 నుంచి నువ్వు ఎలగబెట్టింది ఏదో చెప్పు. కాబట్టి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కదా, సేమ్ అదే గ్లోబల్ ప్రచారంతో కాలయాపన చేసి మళ్ళీ ఏదో రకంగా మాయమాటలు చెప్పాలా ప్రజలకు అనేది తప్ప, చెప్పే దాంట్లో యథార్థము ఏమీ లేదన్నది నాకు సత్యం. థ్యాంక్ యూ అన్నా.